నమస్కారం. మనం ఏ పూజ మొదలుపెట్టినా, ఏ కార్యం తలపెట్టినా గణపతిని ప్రార్థించుకోవడం అనేది తప్పనిసరి. ఏ పూజ చేసినా మనం చక్కగా పసుపు గణపతిని పెట్టి పూజ చేసుకుంటాము, లేకపోతే ఏదైనా నామస్మరణ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఒక్కసారి గణపతికి ప్రార్థించుకొని తర్వాతే ఏ పూజ అయినా ఏ స్మరణ అయినా చేసుకుంటాం. ఎందుకు గణపతికి అంత ప్రాముఖ్యత అంటే, మొట్టమొదటగా విఘ్నాలను తప్పించేవాడు. ఏ విఘ్నము అంటే ఏ ఆటంకం లేకుండా, ఏ అడ్డంకులు లేకుండా ఒక కార్యం ముందరికెళ్ళాలి, ఒక పని చెయ్యాలి, ఒక కర్మ జరపాలి అంటే గణపతి చాలా ముఖ్యం. ఏదన్నా పని మొదలుపెట్టాము, ఏ అడ్డంకులు రాకుండా సాఫీగా జరగాలి, అంతే కదా. ఏదన్నా అడ్డంకి వచ్చింది, అస్సలు రాకుండా కుదరదు, అడ్డంకి వచ్చింది కానీ దాన్ని అధిగమించే శక్తి మనకు కావాలి. దాన్ని ఎలా తప్పించి ముందరికెళ్ళాలి అన్న ఆలోచన మనకు రావాలి, మార్గం కనిపించాలి. ఇవన్నీ కావాలంటే గణపతి కావాలి. విఘ్నాలకు అధిపతి, ఆయన కంట్రోల్లో ఉంది మొత్తం. కాబట్టి మనము ప్రతి పూజకి ముందు కూడా గణపతిని పూజించాలి. ఒక యజ్ఞమే తలపెట్టాం, ఒక పెద్ద పూజే తలపెట్టాం, లేకపోతే ఒక చిన్న పూజ చేసుకుంటున్నాం, ఈవెన్ ఆ పూజ కూడా ఎలాంటి అడ్డంకి లేకుండా పరిసమాప్తి కావాలి అన్నా కూడా గణపతిని ప్రార్థించుకోవడం తప్పనిసరి. ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. ఆయన్ని ప్రార్థించుకొని, నాయన మాకు ఏ విఘ్నాలు ఎదురుపడకుండా, ఏ ఆటంకాలు ఎదురుకాకుండా ముందుకు సాగిపోయేలా చేయి తండ్రి అని ప్రార్థించాలి. ఆయన్ని ప్రార్థించి, ఆయన పూజ చేసుకొని, ఆయన ఆశీర్వాదాన్ని పొందిన తర్వాతే ఏదైనా పని చెయ్యాలి. అది ఇంకో దేవుడి పూజ కానివ్వండి, ఇంకో దేవుడి స్మరణ కానివ్వండి, ఇంకో కార్యం కానివ్వండి, పని కానివ్వండి, చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి. కాబట్టి సాఫీగా జరిగిపోవాలి. అడ్డంకులు వస్తే మనకి మార్గం కనిపించాలి. ఆ అడ్డంకులు తొలగించుకోవడానికి అంటే గణపతి ఆశీర్వాదం కావాలి. ఆయన తప్పించగలడు, విఘ్నాలు లేకుండా చేయగలడు. ఒకవేళ వచ్చినా కూడా సాల్వ్ చేసుకునే శక్తిని మనకి ఇవ్వగల కెపాసిటీ గణపతికి ఉంది. కనుక తప్పనిసరిగా గణపతి పూజ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి షట్చక్రాలు ఉన్నాయి, మూలాధారం ఉంది. ఈ షట్చక్రాల పైన సహస్రారం ఉంది. ఇక సహస్రార చక్రం ఓపెన్ అయిపోతే మనము పరమాత్మలో ఐక్యమైపోయినట్టే. ఇది యాక్టివేషన్ మూలాధారం నుంచి కావాలి. కాబట్టి మూలాధారం నుంచి పైకొస్తూ సహస్రానికి చేరుకోవాలి. కాబట్టి ఈ మూలాధారంలో గణపతి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉంటాయి, చాలా విషయాలు పెద్దవాళ్ళు చెప్తారు. మనకి ఇంతవరకు తెలిస్తే చాలు. మూలాధారంలో మూల ఆధారం, మనం ఉండడానికి ఆధారం, మూలం. అక్కడ ఈ ఒక శక్తి ఉంటుంది, అదే గణపతి శక్తి, వినాయకుడి శక్తి. అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా స్టెప్ బై స్టెప్ వెళ్ళటానికి. మొదటి స్టెప్పే గణపతి. అందుకే మనం అక్కడి నుంచి మొదలు పెడతాం, గణపతి నుంచే మొదలు పెడతాం, గణపతిని ప్రార్థిస్తాం. ప్రార్థించాలి. ఫస్ట్ గణపతిని ప్రార్థిస్తే అక్కడ శక్తి యాక్టివేట్ అవుతుంది, అక్కడి నుంచి పని ప్రారంభమవుతుంది. ప్రారంభమవుతుంది ప్రారంభ దశ మొట్టమొదటి మెట్టు గణపతికి సంబంధించింది.
ఒక్కసారి ఆ మెట్టు గనక మనం ప్రాపర్గా ఎక్కగలిగితే, మొట్టమొదటి అడుగు సవ్యంగా వేయగలిగితే, ఆ తరువాత ఇక ఆలోచించే అవసరం లేదు, బాధపడే అవసరము లేదు, భయపడే అవసరం లేదు. ఆ శక్తిని, ఆ నమ్మకాన్ని అన్నీ కూడా గణపతి మనకు ప్రసాదిస్తాడు. అందుకే మనం తప్పకుండా కూడా గణపతి ఆశీర్వాదాన్ని తీసుకుని తీరాలి. అది ముఖ్యం. నమస్కారం.